యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం ఫోటోషాప్లో కొన్నిసార్లు డిలీట్ బటన్ ప్రెస్ చేసినా కూడా బ్యాక్గ్రౌండ్ డిలీట్ కాకుండా డిఫాల్ట్గా ఉన్న కలర్ అప్లై అవుతుంది. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేర్చుకుంటున్నాము. ముందుగా ఈరోజు మనం లెసన్లోకి వెళ్తున్నాము. దయచేసి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా మీకు నచ్చిన ఒక ఫోటోను తీసుకొని దానిని ఎంతవరకు కావాలో సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం డిలీట్ చేయబోతున్నాము. ఇప్పుడు డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, కానీ డిలీట్ బటన్ ప్రెస్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ డిలీట్ కాకుండా డిఫాల్ట్గా ఉన్న సిస్టంలోని అంటే ఫోటోషాప్లోని బ్యాక్గ్రౌండ్ కలర్ డిఫాల్ట్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అయింది. ఈ సమస్యను ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు మనం నేర్చుకుందాము. ఈ సమస్య రావడానికి కారణం ఏమిటంటే, ఇక్కడ చూడండి, లాక్ వేసి ఉంది. లేయర్ లాక్ వేసి ఉండడం వల్ల మనకి సమస్య వస్తుంది. దీన్ని తొలగించుకోవడానికి డబుల్ క్లిక్ చేయండి, ఓకే అనండి. లాక్ తీయబడింది. ఇప్పుడు చూడండి, డిలీట్ అయిపోయింది. సింపుల్గా డిలీట్ అయిపోయింది. ఈ సమస్య ఈ విధంగా సాల్వ్ అయిపోతుంది. దయచేసి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్. ప్లీజ్ కామెంట్ ఆన్ మై వీడియో.